బీఆర్ఎస్ అగ్రనేతలపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టి ఇంటికి పంపినా ఇంకా బుద్ధి రాలేదని కేసీఆర్ కేటీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. కోకాపేటలో వందల కోట్ల విలువైన భూములను అడ్డగోలుగా కొనుగోలు చేసి అధికార దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. దీనిపై కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కోకాపేట భూములను స్వాధీనం చేసుకుని వేలం వెయ్యాలని, వచ్చిన డబ్బులు రైతు రుణమాఫీకి ఉపయోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వనాశనమైందన్న షబ్బీర్ అలీతో మా సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంబంధించి వందల కోట్ల విలువైన కోకాపేట భూములకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ ఆఫీస్ కోసం కేవలం 37 కోట్లకే కొనుగోలు చేయడంగా ఇటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నారు. అయితే అసలు ఈ కోకాపేట భూములకు సంబంధించి ఏం జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, అసలు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా ఇప్పుడు తాజాగా వివాదాలు అవుతున్న పరిస్థితి, దీనికి సంబంధించి షబ్బీర్ అలీ గారు బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా ప్రతి జిల్లాలో 33 డిస్ట్రిక్ట్స్ లలో అక్రమంగా ప్రభుత్వ ముందు చాలా చీప్ నామినల్ రేట్ మీద వందల కోట్ల రూపాయల భూములు కొంటున్నారు, లాక్కున్నారు. అలాగే హైదరాబాద్ లో వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి అలాట్మెంట్, అనగా రెండోసారి అలాట్మెంట్ ఇచ్చే అవసరం లేదు, ఓన్లీ వన్ టైమ్ ఇస్తారు బెనిఫిట్స్. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ సీఎం ఉన్నప్పుడు, నేను కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు, యాజ్ ఆయన గారు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నప్పుడే నేను ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేశాను వాళ్ళకి ఉద్యోగులు పట్టుకున్నారు, అయిపోయింది. మళ్ళా సెకండ్ టైం మళ్ళా పార్టీ ఆఫీస్కి అడగడం అది పొరపాటు. వాళ్ళు అక్రమంగా 37 crores కట్టి 11 ఎకర్ ల్యాండ్స్ తీసుకున్నారంటే ఇవాళ దాని రేటు దాదాపు 1100 crores విలువైన ఉంది. ఎందుకంటే అప్పనాక్షన్లో 100 crores పోయింది దాని పక్కకి. అలాంటి ల్యాండ్ వీళ్ళకి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ పార్టీ మొన్న జరిగిన పార్లమెంట్లో 8 సీట్లు డిపాజిట్ పోయినాయి. 14% అసెంబ్లీలో 37 ఉంటే ఇప్పుడు 16% ఓటు తగ్గిపోయింది, సింక్ అయిపోయింది పార్టీ మొత్తం. అలాంటి టైంలో అంత కాస్ట్లీ లేని అవసరం లేదు, అది క్యాన్సిల్ చేసేయాలా, తీసుకొని ఆ ప్రభుత్వం ఓపెన్ యాక్షన్ పెట్టాలా, ఆ చిన్న డబ్బులంతా ఈ రైతు రుణమాఫీలు పెట్టాలని అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఇంకా చాలా ముందు కూడా అదేవిధంగా ప్రభుత్వంలో కూడా తక్కువ ధరలకు కొనుగోలు చేసింది, కాబట్టి ఇప్పటివరకు కూడా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మేము ప్రభుత్వంలో వచ్చి చాలా తక్కువ రోజునండి, దాంట్లో సగం దినాలు మా గవర్నమెంట్ 100 దినాలే నడిచింది, 9 నెలలు 3 నెలలు కోడ్లో పోయింది ఎలక్షన్ కోడ్లో. ఇప్పుడు ఒక 10 డేస్ అయింది నేను ప్రభుత్వం వచ్చి, చూడండి రాబోయే దినాలు ఏం జరుగుతాయి. నా నాలెడ్జ్లో ఇది వచ్చింది, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చే మాకు ఇప్పటివరకు ఆఫీస్ లేదు. ఈ గాంధీ భవన్ కూడా ఇది గాంధీ భవన్, గాంధీ ఐడియాలజీ, దాని మీదనే రెంట్కున్నాం మేము. ఇప్పుడు వరకు స్వతంత్రం ఇచ్చిన పార్టీ ఓల్డెస్ట్ పార్టీకి ఆఫీస్ లేదు, అలాగే రెండు ఆఫీస్ లేదు. అంత పెద్ద జూబ్లీస్ లో ప్రైమ్ ల్యాండ్ ఉన్నది, ఇంకా ఇంకో సెంటర్ అవసరం లేదు. ఉంటే కొనుక్కొని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఈ కన్సెషన్ రేట్ లో తీసుకున్నప్పుడు అది క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేస్తారు. మీరు రుణమాఫీ అమలు చేస్తా అంటున్నారు, కానీ దానికి సంబంధించి ఇంకా విధానాలు కూడా ఖరారు కాలేదు. మరొకవైపు కేవలం అంటే 5 ఎకరాలు ఉన్న మా లోపం వాళ్ళకి ఇస్తామని కూడా ప్రచారం జరుగుతుంది, దాని గురించి అవగాహన ఉందా? మాకేం కమిటీ వేసినారు, ఆ కమిటీ డిస్కషన్ జరుగుతుంది. ఆ కమిటీ అందరితో, అన్ని ఆర్గనైజేషన్స్ తో, రైతు నాయకులతో, ఇతర మేధావులతో అందరితో మాట్లాడి వెరీ సూన్ రిపోర్ట్ ఇస్తుంది. దాని తర్వాత చెప్తాం. కమిటీ వేసిన తర్వాత దాని మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. కమిటీ వాళ్ళు ఓపెన్ బహిరంగ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటుంది. దయచేసి మీరు కూడా V6 నుంచి పోయి ఒపీనియన్ ఇవ్వండి. చివరికి చెప్పండి, ఇప్పుడు మన ఏదైతే ఇప్పటికే రైతులు నాట్లకు సిద్ధమైంది, ఇప్పటివరకు కూడా రైతు భరోసా అనేది రైతుల నుంచి కూడా తీవ్రంగా వస్తుంది, దీన్ని ఎలా చూస్తారు? రైతు భరోసా చేస్తారని చేయాలి. అన్ని అయితే ఇప్పటి వరకు వచ్చిన తర్వాత రైతు భరోసా పైసలు మొత్తం వేసేసిన వారు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఇచ్చినాడు, ఒకటే సార్ వేయలేదు. మీరు రైతు భరోసా కింద 15,000 ఇస్తారు, కేవలం 10,000 వేసారు కదా? ఆ డీటెయిల్స్ ఇప్పుడు కమిటీ వేస్తున్నారు, సబ్ కమిటీ వాళ్ళు చూస్తున్నారు. ఈ రుణమాఫీ మాత్రం మొదటి వారం నుంచి 2 లక్షల రుణమాఫీ
కనీ విని రీతిలో భారతదేశ చరిత్ర ఎవ్వరు చేయింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు చేసింది దేశమంతా వన్ టైం మొత్తం మాఫీ. ఇప్పుడు నెక్స్ట్ చేసేది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటే వన్ టైం సెటిల్మెంట్ 2 లక్షలు 2 లక్షలు మాఫ్ చేసి ఒక చరిత్ర సృష్టించి దాని మీద మాట్లాడతారు. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాను ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించి కూడా ఆ కమిటీ వేసింది. ఆ కమిటీకి సంబంధించి విధానాలు రూపొందించి ఖచ్చితంగా అభివృద్ధి అమలు చేస్తాను. శ్రీనివాస్ గాంధీ భవన్.